हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल तेलुगु इन्फो मीडिया। इक मधुर मीनाक्षी अम्मवारी आलयंलो मरी बयटपड्ड रहस्य सुरंगंतो ओक्कसारी मरी अंदर दृष्टि अनेदी मद्रीलोनी मीनाक्षी आलयंपै पड़डं जरिगिंदी। तमिळनाडुलोनी प्रख्यात मधुर मीनाक्षी अम्मवारी आलयंलो ओ रहस्य सुरंगं बयटपड़िंदी। आलय प्रांगणंलो मरम्मत्तु पनुलु जरुपुतू उंडगा ई सुरंगान्नि अधिकारुलु गुर्तिंचारु। अभिवृद्धि పనిలో భాగంగా ఆలయ ప్రాంగణాన్ని ఆనుకొని పార్కింగ్ షెడ్ నిర్మాణానికి తవ్వకాలు జరుపుతూ ఉండగా మరి పురాతన స్తూపం 10 అడుగుల ఎత్తు ఉన్న ఓ మండపం మరి దాని కింద నుండి సురంగ మార్గం వెలుగులోకి వచ్చాయి। ఇక మరి ఈ మార్గం అనేది ఆలయ లోపల నుండి ప్రారంభమైనట్టు తెలుస్తుంది। మరి ఎంతవరకు వెళ్ళిందన్న విషయం మాత్రం తెలిసి రాలేదు। గతంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాణి మంగమ్మల్ मरी दीनी निर्मिंची उंडवच्चनी पुरातन शास्त्रवेत्तलु अंचना वेस्तुन्नगा इतर देवालयालो लागा मरी ई सोरंगंलो कूडा भारी निधि दागी उंडोच्चनी स्थानिकुलु चेप्तुन्नारु। क सोरंगं बयटपड्डंतो तब्बकालु निलिपिवेसिन अधिकारुलु मरी ई विषयान्नि उन्नताधिकारुलकु चेरवेशारु। मरी दीनितो रंगंलोकि दिगिन पुरावस्तु शास्त्रवेत्तलु मरी ई सोरंग रहस्यान्नि तेल्चे पनिलो उन्नारु। क मदुरै प्रपंचंलोनी पुरातन काल निवास नगराल्लो ओकटि। क मदुरै नगरं पांडुलु मुंदुगा कोर्केनी राजधानिगा चेसुकोनी परिपालिंचारु। मरी आ तर्वात नेडुंचिलियन कालंलो कूडा कूडल नगराने वारी राजधानिगा मार्चुकुन्नारु। मरी आ नगरमे प्रस्तुत राजधानि मद्रनायक महाराजु चेत निर्मिंचबडिन मीनाक्षि कोविलकु मद्रे प्रसिद्धि चेंदिंदी। द्रविड सांप्रदायानि प्रतिबिंबिस्तुन्न मद्रे मीनाक्षि आलयं मरी भारतीयुल प्रमुख पुण्यक्षेत्राल्लो ओकटि। क मद्रेकु कूडल नगरं मल्लेल नगरं मरी आलय नगरं निद्रिंचर नगरं पेर्लतो एंतो प्रसिद्धिनी चेंदिंदी। इक भारत देशंलो पर्यटिंचिन ग्रीक दूत मेगस्थनिस् 3वा शताब्दंलो मदुरै नगरानी गुरिंची प्रस्तावींचाडु। मौर्य चक्रवर्ती प्रधानमंत्री कौटिल्युडु कूडा ई नगर प्रस्तावन चेशाडु। क्रीस्तु शकं 14वा शताब्दं आरंभंलो तमिळनाडु मरियु केरळलोनी कोन्नि प्रांतालनु परिपालिंचिन पांड्य राजुलु वारी पालनकु इदि केंद्रंगा विलसिल्लिंदि। 1311లో పాండ్య సింహాసనం ఢిల్లీ నవాబుల చేతిలో పతనం చేయబడింది। క బాబర్ రాజ్యంలో చేరిన ఈ నగరం తర్వాత మరి బాబర్ సామ్రాజ్యం పతనవస్థకు చేరిన తర్వాత తిరిగి 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలో భాగం అయ్యింది। ఇక మదురై నాయకరాజుల ఆద్వర్యంలో ఈ నగరం అనేది అభివృద్ధి చెందబడింది। మరికొన్ని పురాణాల ఆధారంగా ఇక్కడ సంభవించిన సునామీ కారణంగా ఈ ప్రదేశం ప్రాచీన కుమారి ఖండం నుండి విడివడి प्रस्त मदुरै नगरं एर्पडिंदनी अभिप्राय पड़तारु। दिंडिगल समीपंलो वडमदुरै अने ऊरु उंदी। अलागे शिवगंगै जिल्लालो कूडा माना मदुरै अने पेरु उंदी। चारित्रकंगा 17वा शताब्दंलो क परंज्योति मुनिवर चेत रचिंचबडिन मरि पद्य काव्य पुराणंलो कूडा परमशिवुडु ई नगरान्नि आशीर्वदिंचि तन दिव्य मकरंदान्नि कुर्पिंचाडनि मरि अंदुवल्ले ई नगरानिकि मदुरै अने पेरु वच्चिंदने कथनं कूडा उंदी। క్రీస్తుపూర్వం 300 మరియు క్రీస్తుపూర్వం 200ల కాలంలో తమిళ సంఘానికి మదురై నగరం ప్రధాన కేంద్రంగా ఉంది। ప్రాచీన రోమ్ రాతల్లో కూడా మదురై మధ్యధర సముద్ర తీర వాణిజ్య కేంద్రంగా వర్ణించబడింది। ఇక చరిత్ర ప్రకారం వైగై నది తీరంన ఉన్న మదుర నగరము సర్వ సంపదలకు నిలయమై శోభిల్లింది। ఈ నగరము ఇక ఈ మదురై నగరం అనేది తొలుత పాండ్య వంశస్థుల ఆధీనంలో ఉండి మరి వారు బలహీనులు కాగా చోళ వంశీయులు మరి మదురను చేజిక్కించుకున్నారు। గంగైకొండ చోళ బిర్దు కలిగినటువంటి రాజేంద్ర చోళుడు ఇక మదురను పరిపాలించిన మొట్టమొదటి చోళ రాజని చెప్పవచ్చు। ఇక విజయనగర సామ్రాజ్యల పక్షంన మదురను పరిపాలించిన వారిలో నాగమ నాయకుని వంశస్థులు తొలుతవారుగా చెప్పుకోవచ్చు। మరి వీరి పరిపాలనకు చిహ్నంగా ఎక్కడ చూసినా నాయకరాజులు నిర్మించిన మహోన్నతమైన ఆలయాలు శత్రు దుర్భేద్యంలకు దుర్గరాజాలు సుందరమైన శిల్పకండములు మరి నేటికి మరి ఆనాటి వైభవానికి చిహ్నాలుగా నిలుస్తున్నాయి। క మదురై మరి తమిళనాడు రాజధాని చెన్నై నగరానికి మరి నైరుతి దిశలో 498 కిలోమీటర్ల దూరంలో ఉంది। ఇక మదురై నగరానికి వాయువ్యంలో సిరిమలై మరియు నాగమలై కొండలు ఉంటాయి। క వైగై నది మరి నగరం మధ్యలో ప్రవహిస్తూ నగరాన్ని రెండు సమభాగాలుగా విభజించినట్టుగా ఉంటుంది। మరి మదురై మదుర మీనాక్షి అమ్మవారి ఆలయానికి ఎంతో ప్రసిద్ధిని చెందింది। ఒక పంచశత శక్తి పీఠములలో మధుర మీనాక్షి ఆలయం అనేది ప్రముఖమైంది। ఒక మీనముల వంటి చక్కని విశాల నేత్రములతో మరి ఒకయొక మరకత శిలతో అమ్మవారి విగ్రహాన్ని చెక్కడం అనేది జరిగింది।
ఆకుపచ్చ నీలము కలిగిన మరకతమని శరీరకాంతి కలిగిన మద్ర మీనాక్షి అమ్మవారి విగ్రహం అనేది ఎంతో ప్రత్యేకతని కలిగి ఉంటుంది। ఇక మద్రను పరిపాలించే పాండ్యరాజులంతా మరి ఆ తల్లిని ఆడపడుచుగా కులదేవతగా జగజ్జననిగా ఆరాధిస్తారు। ఇక దేవి భాగవత పురాణంలోని మణిద్వీప వర్ణనల మరి పాండ్యరాజులు ఆలయాన్ని రూపొందించారు। చతుష్టష్టి కళా నిలయమైన మీనాక్షి అమ్మవారు మరి రాత్రివేళ తామస శక్తి స్వరూపినిగా మారి ఒక ప్రాణహింసకు పాల్పడుతుందని ఆమెను శాంతింప చేయడానికి మరి యావత్ భారతంలోని మూల మూలల నుండి వేద పండితులను ఋత్విక్కులను పిలిపించి మరి ఎన్నో రకాలైన క్రతువులు యజ్ఞాలు యాగాలు చేయించారు। అయినప్పటికీ మరి అమ్మవారు శాంతించలేదు। ఇక పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరికపు కర్తవ్యంగా రాత్రివేళ నగరంలో నరసంచారం లేకుండా మరి నిషేధాజ్ఞలు విధించారు। సంధ్య సమయానికల్లా ప్రజలంతా తమ తమ పనులన్నీ పూర్తి చేసుకొని రాత్రి ప్రారంభం కాగానే ఎవరి గృహాల్లో వారు బందీలుగా మారిపోయారు। ఇక ఆపద వచ్చినా అపాయం వచ్చినా వారికి బయటికి వచ్చే వీలు లేదు। ఇక మరి ఆది శంకరాచార్యులు మద్రలో అడుగుపెట్టే నాటికి పరిస్థితి ఈ విధంగా ఉంది। ఇక పాండ్యరాజు ఆది శంకరును అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికి అత్యంత తేజస్తో వెలిగిపోతున్న యువ బ్రహ్మచారి అయిన ఆది శంకరాచార్యులు మరి ఈ రాత్రికి నేను మద్ర మీనాక్షి ఆలయంలో రాత్రికి ధ్యానం చేసుకుంటానని చెప్తాడు। ఆ మాటలు విన్న పాండ్యరాజు పాదాల కింద భూమి కంపించినంత పనైపోయింది। వద్దు స్వామి, మేము చేసుకున్న ఏ పాపము మరి ఏ శాపం ఫలితం వల్ల చల్లని తల్లి అయిన మీనాక్షి తల్లి రాత్రి సమయంలో తామస శక్తిగా మారి బలి తీసుకుంటుంది, అందుచేత అంతఃపురంలో మీ ధ్యానానికి ఏ భంగం రాని విధంగా ఏర్పాట్లు చేస్తాను అంటాడు। మరి మీరు మాత్రం ఆలయంలోకి వెళ్ళకూడదని అంటాడు। మరి అయినప్పటికీ ఆది శంకరాచార్యులు తను పట్టిన పట్టు విడవలేదు। జగన్మాత అయిన మీనాక్షి అమ్మవారిని మనసారా ధ్యానిద్దాము, మీరు అడ్డు చెప్పవద్దు అంట ఆది శంకరాచార్యుల వారు। కా రాత్రి అయింది, మరి గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకుని ఆది శంకరాచార్యుల వారు ధ్యానంలో కూర్చుండిపోయారు। ఇక మరకత శ్యామ అయిన ఆ మీనాక్షి తల్లి చంద్రకాంతి వంటి వెలుగుతో సుధావర్షం కురిపిస్తున్నది। ఆ సమయంలోనే మరి ఆలయంలోని గంటలన్నీ వాటంతట అవే మ్రోగడం ప్రారంభించాయి। ఆలయంలోని అన్ని వైపుల దీపారాధనలోని వెలుగులు దేదీప్యమానంగా వెలుగసాగాయి। గర్భగుడిలో మరకతశిల ఆర్భమూర్తిలో చైతన్యం వచ్చి అమ్మవారు మెల్లగా పీఠం నుండి లేచి నిల్చుంది। ఇక సుందరేశ్వరుని వైపు తిరిగి వినమ్రంగా నమస్కరించి చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారం వద్దకు వచ్చి మరొక లిప్తకాలం ఆగింది। ఇక గర్భగుడి తాటిన ఆ తల్లిపై ఒకనొక ఛాయారూప తమస్సు ఆవరించుకుంది। మరి ఆమెలోని సాత్విక రూపం అంతరించి తామసిక రూపం ప్రాణం పోసుకుంటుంది। ఇక మహాకాళి స్వరూపంలా మరి భయంకరమైన చూపులతో అడుగు ముందుకు వేస్తూ వస్తుంది। ఇక ఇందాక తల్లి ఆకారం గర్భగుడిలో సాక్షాత్కరించిన సమయంలోని ఆదిశంకరులు ధ్యాన సమాధి నుండి మేల్కొని ఇక అమ్మవారిని చూశాడు। ఇక అమ్మవారు తామస రూపంగా మారినప్పటికీ ఆయనకు మరి ఆ తల్లి యొక్క సాత్విక రూపమే కనిపిస్తుంది। ఇక అప్రయత్నంగా మరి ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారిని స్తుతిస్తూ స్తోత్రాన్ని చెప్పసాగాడు। ఇక అంబా శాంభవి చంద్రమౌళి రబలా కాత్యాయని సుందరి అంటూ ఆ విధంగా మరి స్తోత్రాన్ని విన్న ఆ తల్లి మరి ఈ విధంగా ఆదిగురు శంకరాచార్యుల వారు అమ్మవారిని శాంతింపచేసి మరి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించడం జరిగింది। ఇక మద్రై నగరం మీనాక్షి అమ్మవారి ఆలయం చుట్టూ నిర్మించబడింది। ఇక ఆలయం చుట్టూ మరి దీర్ఘ చతురస్ర ఆకారపు వీధులు మరి నిర్మించబడ్డాయి। ఇక పూర్తి నగరం తామర పుష్పం ఆకారంలో నిర్మించబడి ఉంటుంది। ఇక మద్ర మీనాక్షి అమ్మవారి ఆలయం లేదా మీనాక్షి సుందరేశ్వర ఆలయం అని కూడా అంటారు। మరి ఈ ఆలయం అనేది దాదాపు 2500 సంవత్సరపు నాటి మద్రై నగరపు జీవన విధానాన్ని కలిగి ఉంది। ఆలయ సముదాయం ముఖ్య దేవతలు మరి 2 బంగారు గోపురాలతో పాటు 14 అద్భుతమైన గోపురాలు మరి టవర్లుగా ఉంటాయి। ఈ అద్భుతమైన శిల్ప చిత్రకళా రీతులతో ఈ క్షేత్రం నిత్యం వేలాది మంది భక్తులతో సందడిగా ఉంటుంది। 2500 పూర్వమే మరి ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తారు। అయితే ప్రస్తుతం ఉన్న ఆలయ రూపాన్ని మాత్రం 1600 సంవత్సరంలో నిర్మించబడిందని నమ్ముతారు। ఆలయం ఎత్తు అనేది 170 అడుగుల ఎత్తులో ఉంటుంది। ఇక ఈ ఆలయం 4 దిక్కులో ఉన్న 4 ఎత్తైన రాజగోపురాలతో గంభీరంగా కనిపిస్తుంది। మరి వీటిని ధర్మ అర్థ కామ మోక్ష ద్వారాలుగా పేర్కొంటారు। ఇక సుందర పాండ్యన్ మరి పరక్రమ పాండ్యన్ 13-14 శతాబ్దాల్లో తూర్పు పశ్చిమ గోపురాలను 16వ శతాబ్దంలో శివ్వంది చెట్టియర్ మరి దక్షిణ గోపురాన్ని కట్టించారని స్థలపురాణం। ఇక తూర్పు గోపురం సమీపంలో అష్టలక్ష్మి మండపం ఉంటుంది। ఇక్కడ మొత్తం 16 గోపురాలు ఉంటాయి। ఇక గుడి సాంప్రదాయం ప్రకారం మొదట మీనాక్షి అమ్మవారిని దర్శించుకోవాలి, కానీ మరి ఇక్కడికి రావాలంటే తూర్పు వైపున ఉన్న
అష్టలక్ష్మి మంటపం ద్వారానే మరి ఆలయ ప్రవేశం చేయాలి. ఇక హిందూ పురాణం ప్రకారం పరమశివుడు మరి మీనాక్షిని అంటే పార్వతి అవతారాన్ని పెళ్లాడడానికి సుందరేశ్వర రూపంలో భూమిపైకి వచ్చాడని, ఇక మద్ర పాలకుడు మలయధ్వజ పాండే చేసిన ఘోర తపస్సుకు మెచ్చి పార్వతి ఒక చిన్న పాప రూపంలో మరి భూమి మీదకి దిగివచ్చింది. పెరిగి పెద్దదైన తర్వాత ఆమె నగరాన్ని పాలించసాగింది. మరి దేవుడు కూడా భూమి మీద అవతరించి అమ్మవారిని పెళ్లాడతానని వాగ్దానం చేశాడు. ఇక మద్ర మీనాక్షి సోదరుడిగా మరి శ్రీ మహావిష్ణు పెళ్లి జరిపించడానికి తన పవిత్ర స్థలమైన వైకుంఠం నుంచి తరలివచ్చాడు. మరి ఈ విధంగా సుందరేశ్వన్ అయ్యవారు మరి మీనాక్షి అమ్మవారి యొక్క వివాహం మద్రైలో జరిగిందని నమ్ముతారు. మరి ఈ ఆలయం మూల నిర్మాణ చరిత్ర సరిగ్గా తెలియదు, కానీ 2000 సంవత్సరాల క్రితం తమిళ సాహిత్యం ఈ ఆలయం గురించి ప్రస్తావిస్తూ ఉంది. ఇక తిరిజ్ఞాన సంబంధర్ సుప్రసిద్ధ శైవతత్వ శాస్త్రానికి సంబంధించిన మహర్షి మరి ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలోనే పేర్కొన్నాడు. మరి ఇక్కడ దేవుడిని అలవాయ్ ఇరైవన్ అని వర్ణించాడు. ఇక ఆలయం లోపల వెలుపల అనేక మండపాలను మరి నిర్మించడంలో నాయకరాజు సిర్కా అనే రాజు ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. ఇక కిలికొట్టు మండపాన్ని నిర్మించాడు మరియు తెప్పకులం వంటి రహదారులు రాణి మంగమ్మల చేత నిర్మించబడ్డాయి. ఇక మీనాక్షి నాయకర్ మండపాన్ని రాణి మీనాక్షి నిర్మించింది. ఇక ఆలయం ప్రాచీన మదురై నగరపు భౌగోళిక మరియు సాంప్రదాయక కేంద్రంగా ఉంటుంది. ఇక నగరానికి కేంద్రంగా మరి ఆలయం ఉండేదని, వీధులు తామర పువ్వు మరియు దాని రేకుల్లాగా విస్తరించి ఉండేవని ప్రాచీన తమిళ కావ్య గ్రంథాలు సూచించాయి. ఇక మదురైకి ఆ పేరు ఏ విధంగా వచ్చింది అనే అంశం మీద మరి ఎన్నో అభిప్రాయాలున్నాయి. ఇక అమృతంగా చెప్పబడే తేనె శివుడి జటాజుటం నుండి వెంట్రుకల నుండి ప్రవహిస్తున్నప్పుడు ఆ బిందువులని రాలడం చేత మరి ఈ పట్టణానికి ఆ పేరు వచ్చిందని చెప్తారు. ఒకప్పుడు ఈ నగరం స్థానంలో ఒక అడవి ఉండేదని, ఆ అడవిలో ఇంద్రుడు ఒక కదంబ చెట్టు కింద శివలింగం పెట్టి అర్చిస్తూ ఉండగా అది చూసిన ఆ ప్రాంతరాజు ఆ శివలింగానికి ఒక గుడి కట్టించాడని, మరి కాలక్రమేణా ఆ గుడి చుట్టూ మదురై పట్టణం ఏర్పడిందని చరిత్ర చెప్తుంది. మరి నేటికి ఆనాటి కదంబ చెట్టు కాండం ఇక్కడ చూడవచ్చు. ఇక మీనాక్షి మాత మరి రాజు మలయధ్వజ పాండ్య కుమార్తె. ఒక యజ్ఞం చేయగా అగ్ని నుండి ఆవిర్భవించింది. ఇక ఆమె పుట్టినప్పుడు 3 స్తనాలు కలిగి ఉందని అందుకు రాజు చింతించగా ఆమెకు వివాహం అయిన వెంటనే 3వ స్తనం మాయం అవుతుందని మరి ఆకాశవాణి పేర్కొంటుంది. ఆమెను ఒక యువరాణి వలె కాక ఒక రాజకుమారుడిగా పెంచవలసిందిగా కోరుతుంది. మరి ఆ రకంగా మాతా మీనాక్షి యుద్ధ విద్యలు నేర్చి మరి పట్టాభిషేకం చేయబడి రాజ్యం అప్పగించబడుతుంది. ఇక ఆమె అనేక యుద్ధాలు గెలిచి ఇక మరి చివరికి పరమశివుడితో యుద్ధానికి సన్నద్ధమై యుద్ధ భూమిలో మరి ఆయననే తన భర్తగా గుర్తిస్తుంది. ఇక మరి మదురైలో మీనాక్షి టెంపుల్ మాత్రమే కాకుండా మరి తిరుమల నాయకర్ ప్యాలెస్, అలగిరి కోవిల్ మరిది ఈ దేవాలయానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తప్పక చూడవలసిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, మరి ఎంతో ప్రాచీనమైన దాదాపు 2500 సంవత్సరాల కంటే పురాతనమైన మదురై నగరాన్ని మరి మల్లెల నగరం, నిద్రించర నగరం, ఆలయ నగరంగా ఎంతో ప్రసిద్ధి చెందిన మద్ర మీనాక్షి అమ్మవారి గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు, మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ స్టే ట్యూన్ విత్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.